ఇష్టంగా. చాలాసార్లు మనం పొద్దున్న లేస్తే రాత్రి దాకా ప్రతి వస్తువుని ఇష్టంగానే ఏదో ఒక సందర్భంలో వాడుతూ ఉంటాం. దాన్నే ప్రధానంగా ఆ పేరునే సెలెక్ట్ చేసుకొని చాలా ఇష్టంగా కష్టంగా చాలా ఇష్టపడి సినిమా తీశాడు మా ప్రొడ్యూసర్. ఈ సినిమాలో ఒక విచిత్రంగా ఈ సినిమాకి నేను దగ్గరయ్యా. అందరిలాగే ఒక 3 నెలల క్రితం డేట్లు అడిగారు వీళ్ళు. సో అండ్ సో అండి వీళ్ళండి కొత్త వాళ్ళు అండి అని అన్నారు. సరే చేద్దామండి. అన్నపూర్ణ బ్యానర్లో చేస్తున్న అబ్బాయి అసిస్టెంట్ డైరెక్టర్గా చిన్న అని ఆ అబ్బాయి నాకు కాంటాక్ట్ అయ్యాడు. ఏదో డబ్బుల గురించి వెనక ముందు మాట్లాడారు. ఒకరోజు ప్రొడ్యూసర్ గారు టెస్టింగ్ అని చెప్పేసి ఒక పేమెంట్ వేశాడు. ఆ తర్వాత నేనే అని చెప్పాడు. మళ్ళీ కట్ చేస్తే పెద్ద పేమెంట్ వేశాడు. డేట్లు చెప్పమంటే ఇదిగో అదిగో ఇదిగో మేము గోవా వెళ్తున్నాం, మళ్ళీ వచ్చిన తర్వాత క్యాన్సిలేషన్. ఏంటంటే మీ పక్కన ప్రియదర్శన్ అండి, అతను చాలా బిజీ ఉన్నాడు సార్. దర్శి ఇంకో సినిమాలో కలిశాడు. దర్శి ఇష్టంగానే ఒక సినిమా చేస్తున్నాం మనం, నీ పేరు చెప్పారు, నిజంగా మీరు చేస్తావా చేయవా అని అడిగాను. లేదు అన్న చేస్తున్నా, తప్పకుండా చేస్తున్నా. ఆ డైరెక్టర్ కలిశాడు, కథ కూడా చెప్పాడు, బాగుంది అన్న ట్రాక్ బాగుంది, చేస్తున్నా, మీ పక్కన కూడా ఫస్ట్ టైము, తప్పకుండా చేస్తా అని అన్నాడు. సరే అని మళ్ళీ ఎదురు చూసా, మళ్ళీ 2 డేట్లు చెప్పారు. ఒకనొక రోజు షూటింగ్ చేశారు. క్యాజువల్గా ఈ 18 సంవత్సరాల్లో పొద్దున వెళ్ళడం, షూటింగ్ చేయడం, డబ్బులు మాట్లాడుకోవడం, తీసుకొని ఇంటికి రావడం పరిపాటు అయిపోయింది. ఏదో అందులో ఎప్పుడో ఒకటి మనసుకు నచ్చే విధంగా క్యారెక్టరు అట్లా పడుతుంటుంది ఆర్టిస్ట్కి ఎవరికైనా. అట్లా వీళ్ళ సినిమా పూర్తి చేశా. ఇంకొక రోజు బ్యాలెన్స్ ఉండే, దాని గురించి కూడా నానా కష్టాలు పడ్డా. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు ముందే పేమెంట్ పంపారు పాపం. మళ్ళీ నేనే అడుక్కొని ఎప్పుడు చేద్దాం ఎప్పుడు చేద్దాం అంటే వర్షం కారణంగా ఈరోజు క్యాన్సల్, రేపు క్యాన్సల్ అది ఇది అని చెప్పి చెప్పారు. సరే అయిపోయింది. డబ్బింగ్ ప్రక్రియకి వచ్చింది. ఓ రోజు ఫోన్ చేసి చిన్న అన్న డబ్బింగ్ చెప్పాలన్నా అన్నారు. సరే చెప్పేస్తే నా పని అయిపోతుంది. సో సినిమా ఒప్పుకున్నది అయిపోయింది, వాళ్ళు ఎప్పుడో డబ్బులు ఇచ్చారు అనే భావంతోని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి డబ్బింగ్ థియేటర్కి వచ్చి చెప్తే 2 గంటల్లో అయిపోద్ది, నా పని పూర్తవుతుంది అనుకుని నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరా స్టూడియోకి వచ్చా. చెప్తూ ఉంటే మధ్యాహ్నం అయిపోయింది, లంచ్ తెప్పించారు. నేను కూడా ఏం మాట్లాడలేకపోయినా. నాకు ఫస్ట్ ఈ సినిమాలో అతిగా ప్రేమించడం నాకు ఫోటోగ్రఫీ అండి. ఈ అబ్బాయి మీద అపారమైన ప్రేమ కలిగింది నాకు. లోగడ గోపాల్ రెడ్డి గారి ఆయన దృశ్యాలు చూస్తున్నప్పుడు, ఆయన తీసిన సినిమాలు చూస్తున్నప్పుడు నాకు ఒక మంచి కెమెరామెన్ ఇండస్ట్రీకి రాబోతుండు అని బయటకు వచ్చి అబ్బాయికి ఫోన్ చేశా. నాకు చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా బాగా తీసావయ్యా, నేను ఇంకా డిఏలో కానీ ఇంకా దేంట్లో కానీ చూడలే, డబ్బింగ్లో చూసా, కానీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా అని చెప్పి అబ్బాయికి ఫోన్ చేశా. నేను సినిమా చూడలేదు ఇప్పటివరకు, ఇప్పుడే మీతో పాటే ఒక 2 సాంగులు చూసా, కానీ అబ్బాయి నాకు ఎక్కేశాడు. అట్లే డబ్బింగ్ చెప్తుంటే నాకు ఆ రైటర్ చాలా ముచ్చటేసింది ఆయన రాసిన సందర్భాల్లో. ఎందుకంటే ఈ సినిమాలో నిజంగా డైరెక్టర్ గారు మరి ఏమనుకున్నారో, ఎప్పుడు చూశారో ఏంటో తెలియదు. అతను దువాసి కావాలి అని అనుకున్నప్పుడు నేను స్క్రిప్ట్లో రాసుకున్నాను అన్నాడు. ఇది అందరూ చెప్పే మాటే, ఏదో డబ్బులు తక్కువ ఇస్తారన్న లేకపోతే స్క్రిప్ట్లో అనుకున్నా మీరు అని అంటా ఉంటారు అని అనుకున్నా. కానీ డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆయన ఎందుకు అనుకున్నారు, ఎందుకు జయించారు అన్న తర్వాత నేను ఆలోచించేసే విధంగా ఆ రోజు నేను మనస్ఫూర్తిగా అతన్ని అభినందిస్తున్నా ఈ సభాముఖంగా. ఎందుకంటే నా ఏజ్కి తగ్గ క్యారెక్టరు, నాకు ఏజ్కి తగ్గ క్యారెక్టరు నాతో అలా డైలాగులు చేయించి నవ్వించి ఏడిపించి ఈ సినిమాలో నన్ను వాడుకున్నాడు. మనస్ఫూర్తిగా తనని అభినందిస్తున్నా డైరెక్టర్ గారిని. సో ఇంకొక తర్వాత ఒకసారి ఎప్పుడో మ్యూజిక్ డైరెక్టర్ గారు సార్ ఈ సాంగ్ నేనే చేశానండి అని చెప్పాడు. అంతకుముందు కూడా నేను చేశానండి అని చెప్పాడు. తర్వాత ఇప్పుడు చూసా. ఒక్కొక్కరు ఎడిటర్ గారిని ఒకసారి కలిశా ఇక్కడే, ఆయన ఇంతకుముందు సుపరిచితులే. ఇందులో ఒక్కొక్కరు వాళ్ళకు తగిన
తోచిన విధంగా కష్టపడి ఈ సినిమాని ఇష్టంగా ఇక్కడ దాకా లాక్కొచ్చారు. అంతకన్నా ముందు ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం నాకు షూటింగ్ స్పాట్లో కలిశాడు. ఎందుకు సినిమా తీస్తున్నావు అని అడిగా. ఈ సినిమా ఎందుకు తీస్తున్నావు, సినిమా ఏం చేసుకుంటావు, ఎట్లా రిలీజ్ చేస్తావు, సినిమా చేయడం ముఖ్యం కాదు రిలీజ్ చేసిన గారికి థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. అరే రే మాయే జరిగిందే ఇష్టంగా ఇదైతే చేయగలనండి, నా వల్ల ఇదే. ముఖ్యంగా ఈ మూవీ చేయడానికి కారణం కో డైరెక్టర్ గారు వాసు గారు నాకు ఈ అవకాశం ఇప్పించారు. తర్వాత ఏవిఆర్ వండర్స్ వెంకీ గారి గురించి చెప్పాలంటే లిటరల్గా కొత్త మెజరేటర్కి ఇంత ఎంకరేజ్ చేసి మనీ పెట్టడం అంటే చిన్న విషయం కదండి. నాకు అద్నాన్ సమ్ కావాలి అంటే మా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు బాగా సపోర్ట్ చేశారు, అందులో హీరో గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్ అర్జున్ గారు, చాలా మంచి కాన్సెప్ట్ అండి. నేను చాలా మూవీస్ చేస్తూ ఉన్నాను కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అండి మూవీ. ఫస్ట్ హాఫ్ ఫన్నీగా స్టూడెంట్తో వెళ్తూ ఉంటే సెకండ్ హాఫ్ అనేది కూర్చోపెట్టే మూవీ. చాలా బాగా చేశారు సార్, రియల్లీ నాకు ఎండింగ్ కాన్సెప్ట్లో నాకు కొన్ని సందర్భం గుర్తొచ్చింది. నాకు చాలా బాగుంటుంది, మంచి సాంగ్స్ మంచి లిరిసిస్టులు రాశారు. థ్యాంక్స్ అండి, బాగా సపోర్ట్ చేశారు. ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది, కొంచెం ఎంకరేజ్ చేయండి ప్రెస్ మీ ప్రెస్ వాళ్ళు కానీ. డైరెక్టర్ సంపత్ గారికి, ప్రొడ్యూసర్ వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు. బేసిక్గా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం చాలా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది నన్ను నమ్మి ఇది అవకాశం ఇచ్చిన ఇద్దరికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది, అందరూ తప్పకుండా చూడాలి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇష్టంగా సినిమాని చాలా ఇష్టంగా వెంకటేశ్వరరావు గారు తీశారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా బాబుకి అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అభినందన తెలియజేస్తున్నాను. కెమెరామెన్ ఫస్ట్ ఎయిడ్ చేసి చూడగానే చాలా చిన్న కుర్రోడు ఏం చేస్తాడో అనుకున్నాను, కానీ అద్భుతంగా తీశాడు, ప్రత్యేకమైన అభినందనలు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గురించి నేను చెప్పవసరం లేదు, సాంగ్సే చెప్తాయి. ఆర్ఆర్ ఎక్సలెంట్గా వచ్చింది, ఈ ఫిలిం అద్భుతంగా ఆడుతుందని ఒక నమ్మకం నాలో కలిగింది. అందుకని మా సన్ను కూడా నేను ఎంకరేజ్ చేశాను, అతను కూడా అద్భుతంగా చేశాడని నేను చెప్పవసరం లేదు, తప్పకుండా ప్రేక్షకులే చెప్తారని ఆశిస్తున్నాను. చెప్తాడు బేసిక్గా ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎందుకు సారి చెప్పాలి, మనం చెప్తే ఏమవుద్ది అని అంటారు. అప్పుడు దువాస్ గారు ఏం చెప్తారంటే ఎదుటి వాళ్ళు సారి చెప్తే. కథ దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను ఈ కథ నాకు తెలిసేది, కానీ అప్పటికి అంటే మా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవ్వలేదు. సో ఫ్రెండ్స్ అందరితో డిస్కస్ చేసిన తర్వాత ఓకే మనం తీద్దాంలే. సో ఈ డైరెక్టర్ కూడా నాకు క్లోజ్ ఫ్రెండ్, మా బీటెక్ క్లాస్మేటు. సో తనకి అవకాశం కూడా వస్తుంది అనుకుని ఈ సినిమా ఇలా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. కానీ థ్రూఅవుట్ జర్నీ అంతా చాలా బాగా అనిపించింది. తర్వాత చాలా క్రూ మాత్రం బాగా వర్క్ చేశారు, ఎవరు అక్కడ ఇట్లా అందరూ తన మూవీ ఇది మన మూవీ అనుకుని చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు, ఎవరు తక్కువ చేయలేదు, అందరూ బాగా చేశారు. మీరు ఇప్పుడు సాంగ్స్ అయినా డైలాగ్స్ అయినా మీకు వింటే మీకు తెలుస్తుంది అది. ఇది సినిమా పెద్ద సినిమా చిన్న సినిమా అనుకోకుండా ఇది పెద్ద సినిమానే, కాకపోతే చిన్న బడ్జెట్ మూవీ, సినిమా పెద్ద పెద్ద మూవీలాగానే అనిపిస్తుంది మీకు. కంప్లీట్ అయిపోయింది. పీవీఆర్ వాళ్ళతో రిలీజ్కి వెళ్తున్నాము December 28 రిలీజు. సో మీరందరూ తప్పక చూడాలి, మీరందరు మీ మీడియా కానీ ప్రింట్ మీడియా డిజిటల్ మీడియా అందరూ కొంచెం ఎంకరేజ్ చేసి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ముందు ముందు మంచి మూవీస్ వస్తాయి. సో మీరు అలా కొంచెం సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలా చిన్నగా స్టార్ట్ అయిందండి, అంటే ఐ మీన్ ఒక 30 డేస్లో వర్కింగ్ డేస్ వేసి చాలా తక్కువ క్రూతో స్టార్ట్ చేసాము. ఈ సినిమాకి జాయిన్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఎవరు కూడా ఫీల్ అయి ఉండరు, ఇది అంటే ఒకసారి ఫినిష్ అయిపోయి ఇది అవుతుందా అనే డౌట్లోనే స్టార్ట్ అయిందండి. ఇది కంపల్సరీగా ఫినిష్ అవుద్దని నమ్మిన మొట్టమొదటి వ్యక్తి ప్రొడ్యూసర్ గారు, అంటే బేసిక్గా అతన్ని
సో అతని కాన్ఫిడెన్స్ ఏంటంటే అది ఏదైనా స్టార్ట్ చేస్తే ఫినిష్ అయ్యే వరకు వదిలేడు. సో అతనికి మెయిన్గా అతని గురించి చెప్తే ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న బడ్జెట్, చాలా తక్కువ బడ్జెట్ అండి. అలా అలా పోతూ పోతూ ఆల్మోస్ట్ ఒక మంచి బడ్జెట్ సినిమా వరకే, ఒక క్వాలిటీ మూవీ తీయడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత తను ఎక్కడ వెనకాడకుండా పెట్టాడండి. మ్యూజిక్ ఒక బడ్జెట్ అనుకున్నాం, అది ఓన్లీ ఒక సింగర్కే అయిపోయిందండి. సో అతను ప్యాషనేట్ అని అంటే క్వాలిటీ దగ్గర కానీ ఏదైనా క్వాలిటీకి వస్తుంది అంటే ఓకే వీ కెన్ గో అహెడ్, అట్లా అట్లా అలా స్టార్ట్ అయిపోయిందండి. సో అన్నీ చూస్తే మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూసిన తర్వాత విజువల్గా కానీ క్వాలిటీ సైడ్ కానీ ఎక్కడ తగ్గినట్టుగా, గోవాలో ఇలాంటి సినిమాకి ఒక 10 రోజులు షూటింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. సో అది బికాజ్ ఆఫ్ ఓన్లీ వెంకీ గారి వల్లే కుదిరిందండి. ఫస్ట్ టెక్నీషియన్స్ చెప్పి తర్వాత సినిమా గురించి చెప్తాను. మెయిన్ డిఓపి అండి ఆనంద్, ఒక 10 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. దాశరథి శివేంద్ర గారి దగ్గర వర్క్ చేశాడు. బేసిక్గా తను నాకు ముందే పరిచయం ఉండగా నేను మధ్యలో మర్చిపోయాను. మన మంత్ర అనే ఒక సినిమా జరిగిందండి, ఆ సినిమా తర్వాత అక్కడ తను అసిస్టెంట్గా చేశాడు, నేను దానికి అసోసియేట్గా చేశాను. మధ్యలో ఒక 10 ఇయర్స్ గ్యాప్ తర్వాత అసలు ఒక మధ్యలో కలిసినప్పుడు ఇతన్ని ఇలా మీ మూవీ వర్క్ చేశానని చెప్పినప్పుడు అప్పటి నుంచి ఒక చిన్న ట్రావెల్ స్టార్ట్ అయిందండి. సో ట్రావెల్లో ఒక క్లాష్, ఒక మూవీ కో డైరెక్టర్ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ క్లాష్ వర్క్ వచ్చాడు మనోడు. అక్కడ చూసి తన వర్క్ చూశాను నేను, చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ ఒక చిన్న ప్రాజెక్ట్ అనుకుంటున్నాను ఆనంద్, నువ్వు ఏమన్నా చేయగలవా అంటే తప్పకుండా చేస్తానన్నా అని చెప్పేసి వచ్చి తన సైడ్ తను ఏదైనా చాలా క్వాలిటీగా అంటే ఐ మీన్ మనం ఇచ్చే ఎక్విప్మెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా తక్కువ ఉంటుందండి. అంటే ఐ మీన్ ఓన్లీ కెమెరా ఒకటి ఇస్తాము, దానికి సరిగ్గా లైట్లు ఇవ్వము. సో దాంట్లోనే క్వాలిటీగా ఎలా తీసుకుందామని చెప్పేసి చాలా హోంవర్క్ చేసుకొని వచ్చేవాడు మనోడు. సో దీనికి సంబంధించి లొకేషన్స్ తిరుగుతూ ఉంటున్నప్పుడు అన్న మనం తీసే సినిమాకి మన తను చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే ఫస్ట్ మన లొకేషన్స్ బాగుంటే మన సినిమా బాగుంటుందన్న అని చెప్పి చెప్పాడు. సో లొకేషన్స్ గురించి ఇద్దరం బైక్ మీద తిరుగుతూ ఉండేవాళ్ళం వెళ్ళిపోయి. సో ప్రొడ్యూసర్ గారు కార్ ఇచ్చేవారు కాదు, అందుకని బైక్ మీద వెళ్ళిపోయాం. ఎక్కడెక్కడ అంటే ఐ మీన్ గచ్చిబౌలిలో ఒక లొకేషన్ ఉంటే ఉప్పుల్లో ఇంకో లొకేషన్, అక్కడి నుంచి ఇక్కడికి ఎండలో తిరిగేసి చాలా మంచి లొకేషన్. ఒక లొకేషన్ కోసం 20 లొకేషన్లు చూసామండి. సో అంత డెడికేటెడ్గా వర్క్ చేశాడు తను. సో థ్యాంక్స్ ఆనంద్, మంచి అవుట్పుట్ ఇచ్చాం. ఇంకా తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, తను ఒక కో డైరెక్టర్ వాసు అని ఒక అతను తీసుకెళ్ళాడు. అతను ఏదో ట్యూన్స్ వినిపించాడు, మరి చాలా తక్కువ బడ్జెట్ మీరు ఏం చేయగలరా అంటే సార్ బడ్జెట్ ఎంతైనా పర్లేదు, ట్యూన్స్కి నాకు మామూలుగా ఎంత కొంత అని చెప్పేసి స్టార్ట్ అయిందండి. సో అది ఒక మీడియం రేంజ్ సినిమాకి ఎంత బడ్జెట్ అయితే కావాలో అంతవరకు తీసుకెళ్ళిపోయాడు క్వాలిటీతో, ట్యూన్లు నచ్చేసి. తర్వాత దీనికి ఇది ఖర్చు పెడితే ఇలా వస్తాయి సార్, లేకపోతే ఇలా ఉంటుంది అని చెప్పేసి ప్రొడ్యూసర్ గారు వాళ్ళిద్దరు కూర్చొని. సో చాలా మంచి అవుట్పుట్, 5 సాంగ్స్ ఇచ్చాడు. డెఫినెట్గా మంచి సాంగ్స్ అండి అవి, అంటే నీకు మూవీలో జస్ట్ కంటెంట్ అలా వెళ్ళిపోతూ ఉంటే సాంగ్స్ కూడా అలా వెళ్ళిపోతాయండి. సో నెక్స్ట్ ది వన్ మోర్ చీఫ్ టెక్నీషియన్ బొంతల్ నాగేశ్వరరావు గారు. నీది నాదని ఒక కథ సినిమా వచ్చింది, అది చాలా మంచి అప్లాజ్ వచ్చిందండి ఇండస్ట్రీలో. ఆ సినిమా ఫస్ట్ లెంత్ ఒకసారి చెప్పాడు నాకు, తర్వాత ఆ సినిమా లెంత్ చూసి అది హిట్ అయిన తర్వాత తను ఎంత వర్క్ చేశాడు అర్థమైంది. సో మేము కూడా అంతే లెంత్ ఇచ్చాం, మళ్ళీ అదే లెంత్కి తీసుకొచ్చి కూర్చోబెట్టేశాడు ఆయన. థ్యాంక్ యూ అండి నాగశాంతి గారు. ఓకే నెక్స్ట్ ఆర్టిస్ట్ సైడ్ వస్తాయండి మామూలుగా, సారీ రైటర్ శ్రీనాథ్. చాలా మంచి డైలాగ్స్ రాశాడండి ఈ సినిమాకి. బిగినింగ్ నుంచి మాతో స్క్రిప్ట్లో కూర్చొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డైలాగ్. ప్రియదర్శికి చాలా మంచి బ్రేక్ వస్తుందండి యాక్చువల్గా తను, అంటే తనకు ఆల్రెడీ బ్రేక్ ఉందనుకోండి మాకు అట్లని కాదు. తో తన ఈ క్యారెక్టర్తో తనకు ఒక మంచి ఎలివేషన్ వస్తుందని డెఫినెట్గా
చేస్తున్నప్పుడు ప్రియదర్శి గారు, దువ్వాసి గారు హీరో వారి కాంబినేషన్లో వచ్చే డైలాగ్స్ అన్ని చాలా బాగుంటాయి, చాలా ఫన్నీగా ఉంటాయి. నెక్స్ట్ మా హీరో గారి గురించి చెప్పాలి. హీరో గారు నిజంగా చాలా బాగా చేశారండి సినిమా. మీకు ఓకే ఓకే సో హీరో తనకి హెయిర్ పెంచేసి నేను ఇలా బాగుంటానా ఇలా బాగుంటానా అని చెప్పేసి వచ్చాను నా దగ్గరికి. హీరో క్యారెక్టర్ వచ్చి ఈ సినిమాలో ఒక డాన్సరు, సో నాకు ఈ లుక్ కావాలి ఇలానే కంటిన్యూ చేస్తా అంటే, సినిమా రేపు స్టార్ట్ అవుతుంది సార్ నిజంగా హెయిర్ బాగుందా అండి అని చెప్పేసి ఫోన్ చేశారు. సో ఆ ఫోన్ వేసి చాలా స్టైలిష్గా చూపించాము మనల్ని. సో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అండి తను. సో మీరు చూసిన తర్వాత మీకు అర్థమైంది చాలా మెచ్యూర్డ్గా మెథడ్ యాక్టింగ్ చేస్తాడండి మన. అంటే ఐ మీన్ ఒక సౌండింగ్తో అలా కాకుండా ఒక మైండ్ యాక్టింగ్, హౌ ది క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో తను ముందు స్క్రిప్ట్ పేపర్ తీసుకొని ఒక 10 నిమిషాలు కనబడకుండా వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత ఇలా చేస్తాను చూడండి అని చెప్తాడు. నేను అనుకున్న దానికి ది బెస్ట్గా ఇచ్చాడండి తను. థ్యాంక్ యూ అర్జున్. సో హీరోయిన్ తనిష్క్ రాజన్ చాలా అందంగా ఉంటుంది అండ్ చాలా యాక్టింగ్లో తన అందంతో డామినేట్ చేస్తాడు తన యాక్టింగ్. సో ఇండస్ట్రీకి ఒక మంచి లైక్ పెర్ఫార్మర్ ఫీమేల్ లీడ్ దొరికిందని, అంటే ఐ మీన్ మా మూవీలో వర్క్ చేసినందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ అండి తనిష్ గారు. అండ్ కమింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ అండి, ది బెస్ట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇన్ లివిన్ రిలేషన్. అంటే బేసిక్గా లివిన్ రిలేషన్షిప్ పైన ఈ మధ్య కొన్ని కాన్సెప్ట్స్ వస్తున్నాయి, దానిలో ది బెస్ట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీసామండి. సో దానికి సంబంధించినంత వరకు ఏ క్రాఫ్ట్ ఎన్ని విధాలుగా తల ఎవరి వర్క్ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేసి వీళ్ళందరూ నాకు వెనకాల ఉండి అందరూ వాళ్ళ వర్క్ కరెక్ట్గా ఫినిష్ చేసి మంచి అవుట్పుట్ ఇచ్చారు అండ్ థ్యాంక్స్ అందరికీ అండి. అండ్ ఫైనల్గా చెప్పాల్సింది ది ఒక అంటే ఎంత చెప్పినా తక్కువే అండి, ప్రొడ్యూసరు నేను క్లాస్మేట్స్, చిన్నగా ఏదో స్టార్ట్ చేద్దాం వెంకి తర్వాత అలా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటే అతను అనుకున్న దానికి తన బడ్జెట్ తన దగ్గర లేకపోయినా కూడా చాలా ఎఫర్ట్ పెట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా తీసాడండి సినిమాని. సో తనకి ఈ సినిమాతో తన డబ్బులన్నీ వచ్చేసి చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీడియా వాళ్ళకి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హ్యూర్ అండ్ బీయింగ్ హ్యూర్ విత్ అస్. ఇఫ్ ఐ స్టార్ట్ విత్ సంథింగ్ ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ బికాస్ ఇష్టంగా హ్యావ్ బీన్ సచ్ అ గ్రేట్ జర్నీ ఫర్ మీ స్పెషలీ. Because as an actor, whatever film you do, whatever work you do, it is definitely important to you. But this film, I would say, it has some different connection. It has some different attachment where I got literally emotionally attached with this film while working for it. Because the character which I'm playing is so beautiful that our writer have been writing this and the dialogues he's been writing it, it's so beautiful. So I really loved it. And if honestly I speak, when I signed this film, I was not expecting too much from it because when you are doing something new with some new people, you are not really sure about many things and you are nervous, you are not sure. So that was the feeling. But when we started doing this film, I would say from the first day only, I realized that the way we were working, it was not like a new film, it was never like a new crew, and it was never a small thing which we were doing, it never felt like that. So for that I would like to say thank you to our producer, because he's been supporting us like hell, and every day without thinking about money, without thinking about anything, we have not been compromising on anything. So thank you so much, sir, for supporting everybody like this. Second thing, my director sir, Sampath sir,
I would like to say thank you. Thank you so much for making me a part of this film. It is really, really applause. And the way he have been supporting me on sets are like, you know, a father treating his kid. It was like that. Because every scene we did with a lot of hard work, with a lot of heart to it, and with a lot of feeling. So thank you, sir. Thank you so much for giving all the time to us. And our DOP, sir, Anand, sir, who maybe I'm looking good in this, and who screened us so beautifully, and everybody is appreciating him. So thank you, sir, for giving me this opportunity. And I would like to say my hero, Arjun Mahi. I think this is the first film I'm doing where I'm sharing a lot of screen space with my hero. Because sometimes when you do a film, there are many scenes with other characters and other actors. So, but this film is like we are more of on screen together. So every day we've been working together like hell, and he's been supporting like hell. So we did it like our baby. And I pray that by 28th of December, we get the same result from all of you. We really need your blessings and your support. Thank you so much for this. Hello. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన పాత్రికే మిత్రులకు, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అండ్ ఇక్కడ సీనియర్ నటులు దువాస్ మోహన్ గారికి, ఆల్ మై ఫ్రీ ఫ్రెండ్స్, సమ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరు వచ్చారు. సో వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మీ ముందు నేను ఇలా మాట్లాడడానికి మెయిన్ కారణం మా నాన్నగారు. సో థ్యాంక్స్ డాడ్. అండ్ ఇది 1.5 ఇయర్ బ్యాక్ ఈ కథ నేను వినడం జరిగింది. టు బి ఫ్రాంక్ ఇనఫ్, మేబీ ఇన్ బిట్స్ అండ్ ఫ్రేజెస్గా సంపత్ నాకు కథ చెప్పారు. సో మన హీరోయిన్ చెప్పినట్టే నేను కూడా ఇట్ విల్ బికమ్ అ షోరీల్ అనుకున్నాను. నాకు సరే ఎవరికైనా చూపించడానికి సరిపోతుంది అనుకున్నాను. కానీ యాజ్ అ డే పాస్ట్ అన్ అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఐ థింక్ థర్డ్ డే నుంచి ఆ వైబ్ స్టార్ట్ అయిపోయింది. ఆయన చెప్పినట్టుగా ఆయన సీన్ పేపర్ ఇచ్చేవాళ్ళు, నేను హీరోయిన్ ఇద్దరం కలిసి, తనిష్క్ ఇద్దరం కలిసి రిహార్సల్స్ చేయటము, మళ్ళీ ఆయన బెటర్మెంట్స్ చెప్పడము, సరే ఏదో కాంపిటీషన్ లాగా, అంటే నాకు తనకు కాదు, నాకు డైరెక్టర్కి, మాకు డైరెక్టర్కి. సో ఎలా అయినా బాగా చేయాలని చెప్పి ఎవ్రీడే లైక్ ముందే ప్రాక్టీస్ చేసేవాళ్ళం, ఇంప్రవైజ్ చేసేవాళ్ళం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో మేము కూడా అదే అనుకున్నాం, ఫైన్ రా, లైక్ ఆయన ఎంత హ్యాపీగానే ఒకసారి క్లాప్స్ కొట్టేవారు, షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో టెక్నీషియన్స్ కన్నా ముందు ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్. జనరల్గా మన ఇండియన్ మెంటాలిటీస్ చూసుకుంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అనగానే, ఈవెన్ నేను కూడా అదే అనుకుంటాను యాక్చువల్గా, కొంచెం సెక్షువల్ రొమాంటిక్ టచ్కి వెళ్తాం తప్ప లవ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఐ మీన్ వెన్ కంపేర్ టు ద రెగ్యులర్ మ్యారేజెస్ అండ్ ఆల్. సో ఇటువంటి బేస్ మీద కొన్ని హిందీ ఫిలిమ్స్, కొన్ని తమిళ్, ఒకే జాను ఇలా చాలా వచ్చినాయి. అంటే ఇది సెకండ్ హాఫ్ చాలా డిఫరెంట్ ఫిలిం, అసలు మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేసే సినిమా కాదు ఇది. సో స్టోరీ గురించి చెప్పాలంటే, ట్రూలీ ద స్టోరీ ఈజ్ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ ఎ గర్ల్. ఒక సాదా సీదా ఒక వెబ్సైట్లో పనిచేసే ఒక కంటెంట్ రైటర్ ఒక అబ్బాయిని చూసి ఇష్టపడుతుంది. అంటే ఫస్ట్ లుక్లోనే ఇష్టపడడానికి మరి వీడు హృతిక్ రోషన్ కాదు, షారుక్ ఖాన్, పవన్ కాదు, బట్ స్టిల్ దానికి ఏదో ఒక ప్రోటోకాల్ లేదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్కి ఎవరైనా చూసి ఇష్టపడచ్చు. సో తను ఫస్ట్ టైం తను చూసి ఇష్టపడుతుంది. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ హీరో రోల్ వచ్చి ఎలా ఉంటుంది అంటే కొంచెం ఫ్రీకిష్, ఫ్లోటిష్ క్యారెక్టర్, అంటే కొంచెం ప్లే బాయ్ అంత కాకపోయినా ఐ మీన్ ఈ రెస్పాన్సిబిలిటీస్, కమిట్మెంట్స్ అంటే ఇష్టం లేని క్యారెక్టర్. సో అట్ వన్ పాయింట్ తను వచ్చి ప్రపోజ్ చేస్తుంది, వీడికి ఇష్టం ఉంటుంది, బట్ వీడేమో పెళ్ళికి ఐ కాంట్ గివ్ యూ ఎనీ కమిట్మెంట్ అంటాడు. అలాంటప్పుడు ఒక నార్మల్ గర్ల్, అంటే మామూలు ఒక మిడిల్ క్లాస్ గర్ల్, అంటే అంత హైఫై కాని గర్ల్ ఏం చేస్తుంది? షీ హ్యాస్ టు కమ్. ఎందుకంటే వాడిని వదిలిపెట్టలేదు కాబట్టి తను షీ కమ్స్ డౌన్ ఫర్ ద లివింగ్ రిలేషన్షిప్. కానీ ఇందులో ఈ సెక్షువల్ బేస్ కానీ, వాట్ యూ కాల్ ది, ఈ బయాస్, ఈ ఒపీనియన్స్ మనకి ఏదైతే ఉంటాయో అవన్నీ బ్రేక్ అయిపోతాయి. అంటే ఒక లవ్ చేశాను కాబట్టి వాడిని వదలలేక షీ కమ్స్ డౌన్ యాజ్ అ లివింగ్ పార్ట్నర్. సో అక్కడి నుంచి కథ ఎలా జరుగుతుంది, హీరో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, గొడవలు పడతారా, ఇవన్నీ జనరల్లీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ సెకండ్ హాఫ్ మీరు ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు, అంటే డిఫరెంట్గా ఉంటుంది చాలా. సో ఇందులో లిప్లాక్స్ ఉన్నాయి, రొమాన్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ మా దువాస్ మోహన్ గారు, దర్శి గారు, మా కాంబినేషన్ అంతా
ఫస్ట్ హాఫ్ అంతా చాలా నవ్వుకుంటూ ఉంటాం. సెకండ్ హాఫ్ కన్నా ఒక 15 మినిట్స్ ముందు రియల్ స్టోరీ, అంటే వెన్ షీ గెట్స్ ఇన్ టు హిమ్ ప్రాపర్లీ, అంటే ఒకటే థింగ్ అండి, అబ్బాయి ఎంత లవ్ చేసినా ఒక బాండ్ నిలబడాలి అంటే అది అమ్మాయి లవ్ చేయాలి ఫస్ట్. వెన్ అ గర్ల్ లవ్స్ దట్ ఈస్ ప్రాపర్ లవ్, అంటే మదర్ కానివ్వండి, సిస్టర్ కానివ్వండి, వైఫ్ ఆర్ లవర్. మీరు ఇక్కడ చాలా బ్రేకప్స్ కనబడుతూ ఉంటాయి మనకి చాలా చోట్ల, అదంతా అమ్మాయికి ఇష్టం లేయడం, అంటే ఇష్టం లేదు కాబట్టి బ్రేకప్. ఒకవేళ అమ్మాయి ఇష్టపడితే వీడు ఎంత వెదవున్నా, ఐ మీన్ అంటే వాట్ సార్ట్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్నా కానీ లవ్ చేస్తుంది. అంటే మనంతా చూస్తున్నాం కదా, ఐ మీన్ మన మదర్స్ ఎవ్రీబడి ఎవ్రీథింగ్ వెల్ సీయింగ్ కదా. సో ఇక్కడ ఈ అమ్మాయి వీడి కోసం ఏదైనా చేస్తుంది, హీరో కోసం అంటే. సో దట్ ఈస్ ద మెయిన్ స్టోరీ. సో ఇది ఫస్ట్ హాఫ్ అంత కామెడీగా వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ స్టోరీకి ఎంటర్ అవుద్ది, దాని ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా జరుగుతాయి, అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్కి ఒక వాల్యూ ఉందా, లివ్ ఇన్ అంటే ఒక స్పెషల్ థింగా, అంటే ఓన్లీ ఈ సెక్స్ కోసమో ఈ లివ్ ఇన్ అని పేరు పెట్టారా, లేదో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇండియాలో, లైక్ ఐ మీన్ సో మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా మనకి లివ్ ఇన్ చాలామంది ఉంటున్నారు, కాకపోతే లివ్ ఇన్లో ఉన్న వాళ్ళే అది చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. అంటే నేను ఇప్పుడు లివ్ ఇన్ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు, ఈవెన్ ఐ ట్రస్ట్ మ్యారేజెస్, ఐ లవ్ ఇట్. సో మన పేరెంట్స్ని చూస్తున్నాం కాబట్టి మనకు కూడా మ్యారేజ్ అంటే ఇష్టము, కానీ లివ్ ఇన్లో ఉన్న వాళ్ళని మనం కొంచెం తక్కువగా చేసి చూడటం అనేది కరెక్ట్ కాదే నా ఫీలింగ్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్, నేను అనుకుంటుంది కూడా నా ఫీలింగ్ అది. అండ్ ఇంతకన్నా కాదు చెప్తే మా డైరెక్టర్ ఊరుకోరేమో. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రియదర్శి.